ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనమును చదువుకుందాము బ్రతికి వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా ప్రసంగి గ్రంథాన్ని అలాగే పరమ గీతము సామెతల గ్రంథము ఈ మూడు గ్రంథాలు వ్రాసిన వ్యక్తి గొప్ప జ్ఞాని అయిన సొలోమోను రాజైన సొలోమోను గురించి మనకందరికీ తెలుసు నలభై సంవత్సరాలు సొలోమోను ఇస్రాయలు రాజ్యాన్ని పరిపాలించిన కాలములో ఎటువంటి యుద్ధాలు జరగలేదు సమాధానకరమైన పరిపాలన ఈ సొలోమోను రాజు చేసినట్లుగా బైబిల్ గ్రంథము ద్వారా మనకు తెలుస్తుంది చరిత్రలో చూస్తే సొలోమోను మహా అని సొలోమోన్ యొక్క జ్ఞానము కూర్చొని తెలిసిన వారు సోలోమోను జ్ఞానం పరీక్షించడానికి ఇస్రాయేల్ దేశానికి ఎరుషులేములకు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథములు స్పష్టముగా వ్రాయబడి ఉంది అయితే సోలోమోను రాజుకు ఎంత ఐశ్వర్యము కావాలో భూమి మీద ఉన్న మానవుడు శారీరకముగా ఎన్ని సంతోషాలు అనుభవిస్తాడో అవన్నీ సోలోమోను రాజు అనుభవించారు కానీ ప్రసంగి గ్రంథములోనికి వచ్చేసరికి మొదటి అధ్యాయం నుండి మనము చూస్తే సూర్యుని క్రింద ఉన్న ప్రతి ఒక్కటి వ్యర్థమే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి వ్యర్థమే అంటూ ఈ సులోమును రాజు ఆయన వ్రాసే మాట మన జీవితములో దేవుడు లేకపోతే మన జీవితము దేవుని మీద ఆనుకొని ఉండకపోతే ఈ లోకములో మనకున్నవన్నీ వ్యర్థమే అంటూ ఈ సొలోమోను రాజు తెలియజేసే మాట ప్రసంగీ గ్రంథము తొమ్మిదో అధ్యాయము నాలుగో వచ్చినములో ప్రతికి ఉండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు ఇక్కడ వ్రాయబడే మాట ఏమిటంటే ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఆశ కలదు దీన్ని ఇంకొక పదము కలిగి ఉంది అది ఏమిటంటే నిరీక్షణ ఈ భూమి మీద ఉన్న మానవులకు నిరీక్షణ ఉంటుంది నిరీక్షణ అంటే ఏమిటి మనకు లేని దానిని అది మనకు కలుగుతుంది అనబడేది నిరీక్షణ కొంతమందికి ఒక వ్యాధి ఉంటుంది ఈ వ్యాధి తొలగిపోతుంది దేవుడిని తీసివేస్తారు నేను ఇంకా చక్కటి ఆరోగ్యముతో నేను ఉంటాను అనబడేది నిరీక్షణ ఇప్పుడు అప్పులు ఉన్నాయి ఈ అప్పులు త్వరలో తీరిపోతాయి మంచి కాలము ఉంటుంది అనబడేది నిరీక్షణ లేని దాని గురించి అది కలుగుతుంది అనబడే నమ్మిక కలిగి ఉండడమే నిరీక్షణ ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మానవునికి నిరీక్షణ ఉంది అవునా కాదా మీ పిల్లలైన వారు మంచి భవిష్యత్తులోనికి వెళ్ళాలి అనబడే నిరీక్షణ మీకు ఉంది మీ పిల్లలు పెద్దయ్యి ఒకవేళ చెడు అలవాట్లకు లోనైతే దాని నుండి మారతారు అనబడే నిరీక్షణ మీకు ఉంటుంది అయితే ఇజ్రాయేల్ దేశములో ఉన్నవారు యూదులైన వారు అలాగే భూమి మీదున్న మానవులందరూ ఎంతో కాలం నుండి వారు నిరీక్షిస్తున్నారు దీని కొరకునంటే రక్షణ కొరకు నిరీక్షిస్తున్నారు పాపము నుండి విముక్తి పొందాలి అనబడే నిరీక్షణ ఈ భూమి మీదున్న మానవునికి ఉంది ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు దేవుడు తినవద్దన్న పండును వారు తినిన తరువాత దేవుడు చిన్న మహిమను ఆ ఘనతను అంతా పోగొట్టుకున్నారు దేవుడు వారిని ఆ ఏదేను మనము నుండి బయటికి వేశారు తరువాత నుండి మానవుడు ఒకటి కనిపెట్టడానికి నిరీక్షణతో నేను బాగుపడాలి నిరీక్షణ భూలోకములు అన్నీ ఉన్నా కానీ ఏదో కావాలి నాలో ఏదో లేదు ఐ మిస్సింగ్ నేను నేనేదో పోగొట్టుకుంటున్నాను భూలోకములో డబ్బు సంపాదించాడు చదువు సంపాదించాడు చదువు ద్వారా జ్ఞానాన్ని సంపాదించాడు మంచి గృహాలను సంపాదించుకున్నాడు వ్యాపారాలు చేస్తున్నాడు మానవుడు కానీ ఏదో ఇంకా లేని ఆందోళన సంపూర్ణముగా లేని వేదన మానవునిలో ఉంది అదేమిటంటే రక్షణ అనబడి నిరీక్షణ కొరకు మానవుడు బ్రతుకుతున్నాడు పాపము నుండి విమోచన కొరకు నిరీక్షణతో మానవుడు చూస్తుంటే రెండు వేల సంవత్సరముల క్రితము దేవుడు ఈ లోకానికి నరునిగా వచ్చి వేసి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మూడున్నర సంవత్సరములు బోధ చేసి ఆధాము మొదలుకొని లోకాంతము వరకు ఉన్న మానవులందరి నిమిత్తమై ఆయన సిలువలో యజ్ఞమైపోయారు ఆయన రక్తాన్ని చిందించారు మానవుల పాపములను విమోచించడానికి కొరకై సిలువలో ఆయన యజ్ఞమైపోయారు విమోచన అనిగా బైబిల్ వ్రాయబడి ఉంది విమోచన క్రయధనముగా మన కొరకు ఏసు క్రీస్తు మన వారు సిలువ వేయబడి రక్తాన్ని కాచారు చనిపోయారు సమాధి చేయబడ్డారు మూడవ దిన మందు తిరిగి లేచారు మహారాజుకి అయితే నిరీక్షణ అనబడేది చాలా ప్రాముఖ్యమైనది మనలో నిరీక్షణ లేకపోతే రేపేమి జరుగుతున్నా దాని గురించి మనకు సంతోషముగా ఉండదు నిరీక్షణ లేకపోతే జీవితము మీద విరక్తి కలుగుతుంది నిరీక్షణ లేకపోతే ఇంకా జీవితము టేస్ట్లెస్ అంటారు కదా రుచి లేనిదిగా కూరలో ఉప్పు లేకపోతే రుచి ఉండదు అది ఎంత చక్కటి వాసన వస్తున్నా అది తిన్న తరువాత దానిలో ఉప్పు లేకపోతే మా కూర తినబుద్ధి కాదు అవునా కాదా అలాగే మన జీవితములో నిరీక్షణ అనేది లేకపోతే రుచి లేని జీవితముగా ఉంటుంది అయితే నిరీక్షణ మనలను ముందుకు ఎలాగు నడిపిస్తుందో నిరీక్షణ మన జీవితములో ఎంత ప్రాముఖ్యమైనదో బైబిల్ గ్రంథము ద్వారా మనము తెలుసుకుందాము ఫిలిపిలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాము నన్ను బలపరచు వాణి అంది నేను సమస్తమును చేయగలను మొట్టమొదటిగా మనము చూచినట్లయితే నిరీక్షణ మనలను ఉజ్జీవింపజేస్తుంది ఈ వచనములో మనము చూస్తే నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తమును చేయగలను ఇక్కడ దేవుని మీద ఆనుకుని నన్ను బలపరచే దేవుని ఎందు నేను చేయగలను అనబడే నిరీక్షణ ఇక్కడ పౌలు గారు కలిగి ఉన్నారు ఇక్కడ నిరీక్షణ పౌలు గారిని ఉజ్జీవింపచేసింది ఏ నిరీక్షణ అంటే దేవుని ఎందు నమ్మిక ఉంచే నిరీక్షణ పౌలు గారిని ఉజ్జీవింపచేసింది ఈరోజు మనము అనేకమైన వాటి మీద ఆశ ఉంచి లేదా కుటుంబ సభ్యులైన వారు వారి పిల్లల మీద వారు ఆశ పెట్టుకుంటారు వీళ్ళు ఇంత గొప్పవారు అవ్వాలని పిల్లలైన వారు తల్లిదండ్రుల మీద వారు ఆశ పెట్టుకుంటారు వారి నిరీక్షణ తల్లిదండ్రుల మీద ఉంటుంది నా మా తండ్రి బట్టి నేను ఎలా ఉన్నాను మా అమ్మను బట్టి నేను ఎలా ఉన్నాను లేదా బంధువులను బట్టి స్నేహితులను బట్టి నిరీక్షణ కలిగిన వారు ఉన్నారు చదువును బట్టి నిరీక్షణ కలిగిన వారు వ్యాపారమును బట్టి నిరీక్షణ కలిగిన వారు కానీ బైబిల్ గ్రంథము తెలియజేసే మాట ఏమిటంటే ఈ లోక మనుషుల పైన మనము నిరీక్షణ కలిగి ఉండడం కాదు కానీ మన నిరీక్షణ ఎవరి మీద ఉండాలంటే ఏసు క్రీస్తు మీద ఉండాలి నన్ను బలపరచు అని అంది నేను సమస్తమును చేయగలను మన జీవితములో అనేకమైన సమస్యలు మనం ఎదుర్కోవచ్చు చిన్నవారి నుండి వృద్ధులైన వారి వరకు ఎవరి కష్టాలు వారికి ఉన్నాయి చిన్నపిల్లలకి కష్టం ఏమిటి అని అంటే వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి వాళ్ళని అడిగితే మనకు అర్థమవుతుంది కష్టాలేంటి స్కూల్కి రోజు వెళ్ళడము కష్టం హోంవర్క్ చేసుకోవడము స్కూల్లో పనిష్మెంట్ ఉండడము కష్టం ఇవన్నీ కష్టాలే చిన్న పిల్లలైన వారికి ఆ కష్టాలు అయితే చిన్న పిల్లలను మొదలుకొని పెద్దవారి వరకు అందరికీ కష్టాలు ఉంటాయి అవునా కాదా శ్రమ లేని వారిని ఒక్కరైనా ఉన్నారా మీలో అందరికీ సమస్యలు ఉన్నాయి కానీ మనము రోజు జీవిస్తున్నాం ముందుకు వెళుతున్నాం అని అంటే నిరీక్షణతో వెళ్తున్నాము మనము కానీ ఈ లోకములో పాపమును జయించి అపవాది తెచ్చిపెట్టిన పాపము నుండి మనకు నిరీక్షణ మనకు కావాలి ఆ పాపము నుండి విడుదల మనము పొంది దేవుని రాజ్యానికి మనము సిద్ధపడాలి ఆ నిరీక్షణ మనకు కావాలి అదే నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలను పాపము నుండి మనము ప్రక్కకి వెళ్ళిపోవాలంటే మనల్ని బలపరిచే దేవుడు మన పక్షముగా ఉండాలి అపవాది జయించాలనంటే మనల్ని బలపరిచే దేవుడు మన పక్షముగా ఉండాలి నీకున్న వ్యాధిని నీవు జయించాలంటే బలపరిచే దేవుడు నీ పక్షముగా ఉండాలి మనకున్న అప్పులన్నీ తీరిపోవాలంటే మనల్ని బలపరిచే దేవుడు మన పక్షముగా ఉండాలి మొట్టమొదటిగా నిరీక్షణ మనలను ఉజ్జీవింపచేస్తుంది ముందుకు నడిపిస్తుంది ఇక రెండవదిగా చూచినట్లయితే నిరీక్షణ మనలను విశ్వాసములో పెంచుతుంది హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయములో మొత్తము విశ్వాసమును కూర్చు వ్రాయబడుతూ చివరిగా వ్రాయబడిన మాట ఏమిటంటే ఈ విశ్వాసాన్ని పెంచేది నిరీక్షణ నిరీక్షణ విశ్వాసము రెండు ఒకటవుతాయని నిరీక్షణ విశ్వాసమును పెంచుతుందని విశ్వాసము నిరీక్షణను పెంచుతుంది అని చెప్పి పదకొండవ అధ్యాయములు హెబ్రి పత్రికలో వ్రాయబడి ఉంది మనకు దేవు నెల విశ్వాసము పెరగాలనంటే మనలో నిరీక్షణ ఉండాలి ఇక మూడవదిగా మనము చూచినట్లయితే నిరీక్షణ ఎటువంటిదంటే ఒకరి నుండి మరొకరి వద్దకు అంటే శరీరం మీద చిన్న చిన్న దద్దుర్లు వస్తాయి వారి వద్దకు వెళ్తే వెళ్ళే వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఇంట్లో ఒకరికి వస్తే వారి దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ వస్తుంది అందుకే వాళ్ళని సపరేట్గా ఒక రూమ్లో పెడతారు బయటికి ఒక వారం రోజులు రానివ్వరు ఎందుకంటే అది వేరే వాళ్ళకి అంటుకుంటే వాళ్ళకు కూడా వచ్చేస్తుంది కాబట్టి రానివ్వరు బయటికి ఇప్పుడు నిరీక్షణ ఎటువంటిదంటే ఎలాగైతే ఒకరి నుంచి ఒకరికి ఎలా ప్రాకుతుందో అలాగే నిరీక్షణ అనబడేది ఒకరి నుండి ఒకరికి అంటుకుంటుంది ఇన్ఫ్లుయెన్సెస్ హోప్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవ్రీబడి అరౌండ్ నీ కుటుంబములో నీకు నిరీక్షణ ఉంటే నీ కుటుంబంలో ఉన్న వారికి కూడా నిరీక్షణ ఉంటుంది అందుకే పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనములో పేతురు గారు తెలియజేసే మాట ఏమిటంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలోనున్న నిరీక్షణ కూర్చు హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి ఇదే ఆంగ్లములో మనము చదివితే అక్కడ వ్రాయబడే మాట ఏమిటంటే మన నిరీక్షణ ఇతరులకు అంటుకునే విధముగా ఇతరులు కూడా దాన్ని అనుభవించే రీతిగా ఉండాలి అని వ్రాయబడి ఉంటుంది ఈరోజు శాలకు వచ్చే మీరు కొంత నిరీక్షణతో వచ్చారు ఏమని నేను శాలకు వెళితే నాకున్న జబ్బును దేవుడు తీసివేస్తారు అనబడి నిరీక్షణతో మీలో కొంతమంది వచ్చారు నేను శాలకు వెళ్తే నాకున్న ఈ అప్పులన్నీ తీరిపోతాయి అనబడే నిరీక్షణ నాకున్న ఈ వ్యాపారం వృద్ధి చెందుతుంది అనబడే నిరీక్షణ నేను ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవుతాను అనబడే నిరీక్షణ ఈ నిరీక్షణ మన వరకు ఉండడము కాదు కానీ ఇతరులు కూడా ఆ నిరీక్షణ కలిగి ఉండేటట్లు వేరే వారికి కూడా మనము అంటించాలి మీలో చాలామంది షాలుకు వచ్చేవారు వాక్యాలు విని దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకొని గృహాలకు వెళ్ళి ఇంటి ప్రక్కన వారికి చెప్తారు కదా మేము కొద్ది వెళ్ళాము దేవుడు ఈ కార్యాన్ని చేస్తారు ఆ కార్యాన్ని చేస్తారు అనబడే మీ విశ్వాసాన్ని మీ ఇంటి ప్రక్కన వారికి అంటించడము వారు మీ సాక్ష్యాన్ని విని మీరు ఏ నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ నిరీక్షణ వారు కూడా పొందుకొని వారు శాలకు వచ్చి దేవుని యొక్క కార్యాన్ని వారు చూడడము కాబట్టి మీరు ఎటువంటి వారై ఉన్నారంటే నిరీక్షను పొందుకొని ఆ నిరీక్షణను ఇతరులను ప్రభావితము చేసేవారిగా మీరు ఉన్నారు కాబట్టి మనలో ప్రతి ఒక్కరము మన చెడ్డ క్రియలు కాదు కానీ మన మంచి క్రియలు వేరే వారికి ప్రభావితం అవుతున్నట్లుగా మనము చూడాలి బులోయస్ మహారాజుకి ఇక నాలుగవదిగా చూచినట్లయితే నిరీక్షణ ఎటువంటిదో యోహాను వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాము ఆయన ఆయన ఈ ఈ నిరీక్షణ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును తన్ను పవిత్రునిగా చేసుకును ఇక్కడ నిరీక్షణ ఏమి చేస్తుందంటే ఒక వ్యక్తిని పవిత్రునిగా చేస్తుంది ప్రవ్వరు మా కొరకు రక్తాన్ని చిందించారు పాపము నుండి విముక్తిని దేవుడు అనుగ్రహించారు ఈరోజు రేపు మధ్యాకాశములో ప్రభు త్వరగా రానయ్యున్నారు అనబడి నిరీక్షణ మనము కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రవారు ఏ పవిత్రత అయితే కలిగి ఉన్నారో అట్టి పవిత్రత మనము కలిగి ఉంటాము ఇక ఐదవదిగా మనము చూచినట్లయితే హెబ్రి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము ఈ నిరీక్షణ నిశ్చలయమును నిశ్చలయమును స్థిరమునై స్థిరమునై మన ఆత్మకు తన ఆత్మకు లంగరము వలె నుండి లంగరము వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది తెర లోపల ప్రవేశించుచున్నది లంగరము ఆంగ్లములో యాంకర్ అని అంటారు ఇప్పుడు పెద్ద పెద్ద పడవలుంటాయి నావలుంటాయి నావల్ని ఆపడానికి ఒక బరువైన దానిని పడవలోంచి క్రింద వేస్తారు లేదా ఎంత లోతుగా సముద్రము ఉందో తెలుసుకోవడానికి లంగరం అనబడే దాన్ని యాంకర్ అనబడే దాన్ని సముద్రము లోపలికి వేస్తారు అలాగే నిరీక్షణ అనబడేది ఎలా ఉందంటే లంగరములాగా అంటే మనల్ని నిలబెట్టేదిగా స్టెట్ ఫాస్ట్ మన జీవితములో ఎటువంటి సమస్యలు కలిగినా కానీ మనలను నిలకడగా ఉంచేది ఏమిటంటే నిరీక్షణ దేవుని అందు ఉన్న నిరీక్షణ మనలను నిలకడగా ఉంచుతుంది ఇక చివరిగా మనము చూచినట్లయితే నిరీక్షణ మనలను బలముగా ఉంచుతుంది అది ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆరు పదిహేడులో వ్రాయబడి ఉంటుంది మొట్టమొదటిగా మనము చూచినట్లయితే నిరీక్షణ మనలను చేస్తుంది నిరీక్షణ విశ్వాసమును పెంచుతుంది నిరీక్షణ ఒకరి నుండి ఒకరిని ప్రభావితము చేసేదిగా ఉంటుంది నాలుగవదిగా నిరీక్షణ ప్యూరిఫైజర్స్ పవిత్రముగా మనల్ని చేస్తుంది ఇక ఐదవదిగా నిరీక్షణ మనలను నిలకడగా ఉంచుతుంది చివరిగా నిరీక్షణ మనలను బలమైన వారిగా మనను నిలబెడుతుంది కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము మనకున్న నిరీక్షణను మనము పోగొట్టుకోకూడదు అన్నిటికన్నా ప్రాముఖ్యముగా మన నిరీక్షణ ఎవరిపై ఉండాలంటే ఏసు క్రీస్తు ప్రభు వారిపైన మన నిరీక్షణ ఉండాలి ప్రభు వారి మీద ఉన్న నిరీక్షణే మనను ఈ లోకము నుండి ప్రత్యేకింప చేసేది దేవుని మీద ఉండే నిరీక్షణ దేవుని ఎడల కలిగే నిరీక్షణే మనల్ని దేవుని యొక్క రాకకు సిద్ధపరుస్తుంది దేవుని మీద ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని నింపుతారు దేవుని మీద ఉండే నిరీక్షణయే కడకు ప్రవారి యొక్క రాకడల మధ్య ఆకాశములు ప్రవారిని కలుసుకోవడానికై మనలను సిద్ధపరిచేది నిరీక్షణ కాబట్టి లోకము ఎలా ఉన్నా కానీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మనం ఎప్పుడు నిరీక్షణ కలిగిన వారముగా మనము ఉండాలి అందుకే బాయలు గ్రంథములు నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండకూడి అని వ్రాయబడి ఉంది ఎవరైనా గృహములో చనిపోతే ఇంకా లేదని చెప్పి భయంకరమైన వేదన కలిగి బాధ ఉండొచ్చు కానీ నిరీక్షణ లేని వారముగా మనము ఉండకూడదు నిరీక్షణ ఏమిటి ప్రభువునందు మరణించిన వారు తర్వాత ప్రభువారి వారి యొక్క రాకడ సమయములో వారు తిరిగి లేస్తారు అనబడి నిరీక్షణ మనము కలిగి ఉండాలి నిరీక్షణ లేని వారిగా మనము ఉండకూడదని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది మనము ఆది కాండము నుండి పలాకి గ్రంథం వరకు చూస్తే ఆ పాత నిబంధన కాలములో ఉన్న భక్తులైన వారు దేవుని యొక్క రాక వారు నిరీక్షించారు దేవుడు రెండు వేల సంవత్సరముల క్రితం మానవునిగా ఈ లోకమందు ఉద్భవించారు ఆయన మానవుల కొరకు చనిపోయారు ఆయన రక్తాన్ని చిందించి పరమునకు చేర్చబడ్డారు ఈరోజు రేపు మధ్యాకాశంలోనికి ప్రభువు అది శీఘ్రముగా రానయున్నారు దాని కొరకై మనము ఎదురు చూచేది నిరీక్షణ ఈ నిరీక్షణ మనము ఎప్పుడు నిలకడగా ఉంచుకోవాలి దేవుని రాకను గూర్చి ఉన్న నిరీక్షణ మనల్ని ఎప్పుడూ చేయాలి దేవుని రాక గూర్చి ఉన్న ఆ నిరీక్షణ విశ్వాసములో మనలను బలపరచాలి మనలను పవిత్రపరచాలి విశ్వాసములో మనలను నిలకడగా ఉంచాలి దేవుని రాక గూర్చి ఉన్న నిరీక్షణ మనలను ప్రవారి మధ్యాకాశం వరకు మనం తీసుకుని వెళ్ళాలి ఆ ఏడు సంవత్సరముల గొర్రెపిల్ల విందుకు మనల్ని నడిపించేదే ఈ నిరీక్షణ ప్రవారు రెండవ రాక్కడ కొరకు ఎదురు చూచే నిరీక్షణ మనము నిత్యము కలిగి ఉందాము దేవుడైన రాకడకు మన అందరిని ఆయన నిరీక్షణ చేత మనలను సిద్ధపరచును గాక ఆ